బాబా సాహెబ్ అంబేద్కర్ ఎందుకు మీరు ప్రస్తావిస్తారు క్రైస్తవులయ్యండి అంటే నేను చెబుతున్నాను బాబా సాహెబ్ మన పాపములను క్షమించును అనేప్పుడు చెప్పాను నేను ఆయన బౌద్ధుడు బౌద్ధ ధర్మంలో ఉన్నారు ఆయన చెప్పిన మాట ఏంటంటే కంప్లీట్ స్టేట్మెంట్ ఎవరికి తెలియదు నేను హిందువుగా పుట్టాను అది నా చేతిలో లేదు కానీ హిందువుగా నేను మరణించను ఎందుకంటే ఇది నా చేతిలో ఉంది అవతల ఎవరు చెప్పరు నేను చెప్తున్నా ఇంతవరకే తెలుసు అందరికీ ఏ సామెతైనా సగమే తెలుసు మనవులకు అదే హోల్ ప్రాబ్లం ఇంకో సమస్య ఉంది బిహైండ్ ఎవ్రీ గ్రేట్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమన్ అని ఉంది కదా దాని అవతల సగం ఎవరు తెలీదు నేను సామెతల మీద పరిశోధన చేశా బిహైండ్ ఎవ్రీ గ్రేట్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమన్ ఆల్వేస్ టెలింగ్ హిమ్ యు ఆర్ రాంగ్ ప్రతి గొప్ప వ్యక్తి వెనక ఒక స్త్రీ ఉంటుందంట నువ్వు తప్పురా అని చెప్తూ ఉంటుందంట ఆమె అది అసలు స్టేట్మెంట్ అది అలాగే బాబాసాహెబ్ చెప్పింది కూడా ఏంటంటే నేను హిందువుగా పుట్టాను నా చేతుల్లో లేదు కనుక హిందువుగా నేను చనిపోను ఇది నా చేతుల్లో ఉంది కనుక ఇలాగ అన్నానని క్రైస్తవుడిని అవుతానని మాత్రం అనుకోకండి అన్నారు ఆయన డోంట్ థింక్ ఐ విల్ బికమ్ ఏ క్రిస్టియన్ ఎందుకంటే తెల్లవాళ్ళు తొత్తు అంటారు కనుక ఇక మనుధర్మశాస్త్రానికి విరోధంగా వేరే ధర్మము ఏంటంటే బౌద్ధం దొరికింది అందులోకి వెళ్ళారు ఆయన అది అసలు సంగతి మరి ఆయనను పట్టుకొని నేను క్రిస్టియన్ను కాను అని చెప్పిన ఆయనని మీరే పాస్టర్ గారు మీరేలాగా ఆయన గురించి ఎప్పుడు ప్రస్తావిస్తారు ఎందుకు చెబుతారు అంటే నేను చెబుతున్నాను బాబాసాహెబ్ గారు మన పాపాలు క్షమిస్తారని మనల్ని పరలోకానికి తీసుకెళ్తారని నేను ఎప్పుడు చెప్పలేదు ఆయన చెప్పలేదు ఆ మాట నేనే మార్గం సత్యం అన్నాడు ఆయన నా ద్వారా తప్పేవుడు మోక్షానికి రాడు అన్నాడా బాబాసాహెబ్ యొక్క ఆ సేవా రంగము వేరు యేసుప్రభు యొక్క సేవా రంగం వేరు చచ్చిపోయిన తరువాత ఒక నరకాగ్నిగుండం ఉన్నది అది తప్పించుకోవాలంటే మనకు యేసు రక్తం ఒక్కటే ఆధారం యేసును అంగీకరిస్తే యేసు రక్తాన్ని విశ్వసిస్తే మనకు పరలోకం గ్యారంటీ యేసు రక్తాన్ని తృణీకరిస్తే ఎంత మంచోళ్ళకైనా నరకం గ్యారంటీ ఇది సువార్త యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకుంటామంటే చచ్చిపోయిన తర్వాత అగ్నిగుండంలో పడకుండా ఆయన కాపాడతాడు ఆయన మాత్రమే కాపాడతాడు కనుక యేసును నమ్ముకుంటాం చచ్చిపోయాక నరక అగ్నిగుండం ఉంది కానీ మనం బ్రతుకుండగానే ఇంకో నరకం ఉంది కుల వివక్ష లింగ వివక్ష అణిచివేత బ్రతుకుండగా ఉన్న నరకం నుంచి ఎవరు కాపాడతారు చనిపోయినాక ఉండే నరకాన్ని గురించి యేసయ్య కాపాడతాడు బ్రతుకుండగా ఈ భూమి మీద మనువాదులు సృష్టించిన నరకం నుండి తప్పించుకోవాలంటే అంబేద్కరిజం ఒక్కటే మనకు మార్గం ఐ ఫాలో అంబేద్కర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఐ ఫాలో జీసస్ ఫర్ మై సాల్వేషన్ దెర్ ఇస్ నో క్లాష్ ప్లీజ్ లైక్ Subscribe and press the bell icon to get all the updates.